గురుగారు మొదటి ఉత్తరం చూద్దామండి. ఈ ఉత్తరాన్ని వరలక్ష్మి గారు హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. రామాయణాన్ని రచించడానికి వాల్మీకి ప్రేరణ ఏమిటి అని వేదవేద్యే పరేపుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేతసాదాసీత్ సాక్షాత్ రామాయణాత్మనని పురాణ వాక్యం. రామాయణం అంటే వేదమే. వేదంలో ఉన్న మొత్తము సన్నివేశమంతా శ్రీమద్ రామాయణంలో ఉంది. ఇలాంటి రామాయణం శతకోటి ప్రవిస్తరం, అంటే 100 కోట్ల శ్లోకాలు అన్ని లోకాల్లో ఉన్నది. అది మనకి వాల్మీకి ద్వారా 24,000 శ్లోకాల్లో వచ్చింది. దీనికి ప్రేరణ ఏమిటి అంటే, చాలామంది మర్చిపోతున్న ఓ విశేషం ఏమిటంటే, రామచంద్రస్వామి సీతమ్మవారు అరణ్యంలో తిరుగుతుండగా వాల్మీకిని దర్శించారు. మళ్ళీ రామచంద్రస్వామి 11,000 సంవత్సరాలు ఉన్నాడు అవతారంలో. చివరి 200 సంవత్సరాల్లో వాల్మీకి ఆశ్రమంలో సీతమ్మ ఉంది. ఇది మర్చిపోతున్నారు. సీతమ్మకు వచ్చిన కష్టాన్ని చూచి ఏమిటి ఇలా జరిగిందేమిటి, మరి ఈ విశేషాలు ప్రపంచానికి ఎలా తెలవాలి అనుకున్నాడు అని దుగ్ధలో ఉండగా నారద మహర్షి రావడం జరిగింది. అందుకనే చూడండి, వాల్మీకి రామాయణ ప్రారంభంలోనూ తపస్వాధ్యాయ నిరతం తపస్వి వాగ్విదాంబరం నారదం పరిపప్రచ్ఛ, మామూలుగా అడగలేట పరిపప్రచ్ఛ పరి ప్ర ఇన్ని వేశాడు. అక్కడ ఆర్తితో అడిగాడు, ఎవరయ్యా ఈ లోకంలో ఉత్తముడైన మానవుడు? రాముడిని తెలుసు ఆయనకి, కానీ పెద్దల ద్వారా విని చెప్పినట్టయితే దానికి ఒక ముద్ర పడుతుంది. ఇలాగా వాల్మీకి నారదుణ్ణి 16 ప్రశ్నలు వేశాడు. కోన్వత్సిన్ సాంప్రతంలోకే గుణవాన్ వీర్యవాన్ ధర్మజ్ఞ కృతజ్ఞ సత్యవాక్య దృఢవ్రత, ఇవన్నీ. కాళిదాస మహాకవి కూడా ఈ 16 లక్షణాలే పెట్టుకుని రఘువంశం ప్రారంభించాడు. అంటే ప్రేరణ ఏమిటనమాట, నారద వాల్మీకి సంభాషణ. ఇది అయిన తరువాత స్నానానికి వెళ్ళాడు. అనగానే ఎవళ్ళు అడిగారు, ఆ రోజు పొద్దున స్నానం చేయలేదండి అని. కాదు, రెండవసారి స్నానానికి వెళ్ళాడు. రెండవసారి స్నానానికి వెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది, అక్కడ ఒండ్రు మట్టి తీసుకుని ఒంటి నిండా పాముకుని చెట్ల నీడల్లో నడవాలి. అందుకనే విచచార ఉంది అక్కడ వాక్యం. వాల్మీకి అకర్దమం ఇదం తీర్థం, ఎంత బాగుందయ్యా నది అని చెప్పి విహరించాట. ఈ మధ్యలో చెప్పడు వాల్మీకి. ఆ సమయంలో క్రౌంచ పక్షిలో పక్షుల జంటలో ఒక పక్షిని బోయేవాడు కొట్టడం జరిగింది. కొడితే క్రౌంచ పక్షి ఏకపత్ని వ్రతానికి సంకేతము. ఒక పక్షి పోతే రెండో పక్షి రెండవ దాంతో జత కట్టదు, ప్రాణం వదిలిపెడుతుంది. అంటే ఏకపత్ని వ్రతుడైన రామచంద్రస్వామి కథకి నాంది ఎక్కడ పలికింది. క్రౌంచ పక్షి అంటే సరస్వతికి చాలా ఇష్టం, వాచే క్రౌంచం. అందుకని ఆ సరస్వతి ఈయన నాలిక వెంట పలికింది శాపముగా. అందుకని వాల్మీకి ఏమనుకున్నాడు, నా నోటి వెంట ఈ మాట ఇలా వచ్చిందేమిటన్నాడు, నేను ఇలా శాపం పెట్టానేమిటనలే. అలాగే అక్కడ నాంది, అది అయ్యింది. తిరిగి వచ్చాడు, ఆలోచిస్తున్నాడు. బ్రహ్మదేవుడే ప్రత్యక్షమయ్యి, కురు రామకథాం, నాన్న రామకథ చెయ్యి. అయితే ఎలాగా, కాదు జరుగుతున్నది రహస్యమైన సదస్యమైన నీ కంటికి కనిపిస్తుంది, దృశ్యంలా చూస్తూ నువ్వు రచించు, కురు రామకథాం అన్నాడు. అంటే ప్రేరణకి మనకి 4 సింహాల బొమ్మ ఉంటుంది కదా, ఒక సింహము నారదుడు, ఒక సింహము వాల్మీకి, ఒక సింహము బ్రహ్మ, కనిపించని సింహము సరస్వతి దేవి వెనకాల. అందుకని వాల్మీకే మునిసింహస్య కవితావనచారిణ అన్నారు వాళ్ళు. అది ప్రేరణ. అంటే మొట్టమొదట దేవర్షి ప్రేరణ చేశాడు. ఈయన ఆది ఋషి, మొట్టమొదటి ఋషి బ్రహ్మదేవుడు, ఋషిత్రయము వల్ల వచ్చింది ప్రేరణ. అలా జరిగింది. కాబట్టే ఉపనిషత్తు చెప్తుంది, కవిర్మనీషీ పరిభూ స్వయంభూ. కవి కావాలంటే ఋషి అయి తీరాలి, నాన్ ఋషి కురుతే కావ్యం. ఇది శ్రీమద్ రామాయణానికి ప్రేరణ. అంటే క్రౌంచ పక్షి వృత్తాంతము, అది ప్రేరణ జరిగింది. ఇలాగ శ్రీమద్ రామాయణం మన భాగ్య విశేషం చేత 1 కోటి శ్లోకాలు ఎక్కడ చదవగలం, శతకోటి పైగాను
అందుకనే మనకు వచ్చింది. నిజంగా అదృష్టవంతులం మనం, అది విశేషం.